ఖాళీ తో సరదాగా ప్రేమించడం కిక్కు ప్రేమించబడడం లక్కు మీరు ప్రేమించిన తారల్ని మీ ముందుకు తీసుకురావడం ఈ ఆలీ హక్కు లెట్స్ స్టార్ట్ ఆలీ తో సరదాగా ఈ రోజు మన ఈ షోకి ఒక అద్భుతమైన గెస్ట్ వచ్చున్నారు ద లెజెండ్ గెస్ట్ అంటే ఆయన ఇండస్ట్రీకి వచ్చేటప్పుడు మీరు పుట్టలేదు అంటే నేను కూడా పుట్టలేదు ఆయన ఎవరు ఏంటి అనేది ఇప్పుడు మీరు స్క్రీన్ మీద చూద్దరు కానీ ఆయన పిలిచేద్దామా ప్లీజ్ వెల్కమ్ కొన్ని తారలు తళుక్కున మెరుస్తాయి ఈయన మాత్రం సినీ వినీలాకాశంలో తళతళ మెరుస్తూనే ఉంటారు సముద్రమంత అనుభవం శిఖరమంత ఖ్యాతి అయినా అతడు ఆడంబరాలు లేని ఆకాశం అతనొక బంగారు కొండ తన వాళ్లకి ఆయనే అండా దండా లెట్స్ వెల్కమ్ సీనియర్ మోస్ట్ యాక్టర్ రావి కొండలరావు గారు నేను ఎందుకు వారి పాదాలకు దండం పెట్టాను మీకు తెలుసా నా ఆరో చిత్రం అంటే నేను నా ఆరో చిత్రానికి ఆ సినిమాలో నా తండ్రి వేషం ఆయన బాబాయ్ నమస్తే ఎలా ఉన్నారు జనరల్గా అంటే బంగారు కొండ అంటారు వెండి కొండ అంటారు లేకపోతే మట్టి కొండ అంటారు ఈయన పేరు రావి కొండ ఏంటి బాబా ఈ రావి కొండ ఏంటి విచిత్రమైన పేరు దాని అర్థం ఏంటి రావి ఇంటి పేరు రావి ఇంటి పేరు కొండలరావు నా పేరు కొండలరావు ఓకే కొండలరావు అంటే కొండల అంటే వెంకటేశ్వర స్వామి ఓకే కొండ అంటే శివుడు ఓహో ఒక్క కొండ ఓకే అది ఈ ఏడు కొండలు అయితే వెంకటేశ్వర స్వామి ఒక కొండ అయితే శివుడు శివుడు ఓకే ఇప్పుడు ఇంతకు మీరు ఏ కొండ ఒక కొండనా ఏడు కొండలా అంటున్నారు ఏడు కొండలు ఏడు కొండలు నేను ఆరు కొండలు ఆరు కొండలు ఓకే సో మీరు ఇండస్ట్రీకి రావటం యాక్టర్గా వచ్చారా రైటర్గా వచ్చారా డాక్టర్గా వచ్చారా ఏం తెలియదు ఏదో వచ్చేసా అంతే ఏం చేద్దాం అంటే ఏదో చేద్దాం ఏం చేస్తే చేద్దాం అది ఏం చేద్దామని వచ్చారు ఒకటం లేదు ఓకే అంటే అప్పటికి నాటకాలు రాశాను నాటకాలు రాశాను కథలు రాశాను ఏ రైటర్ దగ్గర అసిస్టెంట్ లేకపోతే డైరెక్షన్ డిపార్ట్మెంట్ అసిస్టెంట్ ఓకే దొరికితే వేషమా లేకపోతే డబ్బింగా లేకపోతే నాకు డోలక్ వాయించడం వచ్చు డోలక్ అడుగుదామా డోలక్ అప్పట్లో డోలక్ వాయించేవాడిని ఏదో ఏదో దొరికితే ఏ ఊరు మీది సొంత ఊరు ఎవరు మాది శ్రీకాకుళంలో అంటే నా ఐదో క్లాస్ నుంచి స్కూల్ ఫైనల్ వరకు శ్రీకాకుళంలో చదివా ఓకే అంటే ఎక్కువ మా నాన్నగారు అక్కడ రిటైర్ అవడం వల్ల అక్కడ సెటిల్ అయ్యాం అప్పుడు నాకు 10 ఏళ్ళు ఐదో క్లాసులో చేరాను చేరి స్కూల్ ఫైనల్ వరకు అంటే 11 అంటారు ఓకే అంతవరకు అక్కడ చదివాను తర్వాత కాలేజీలో వెళ్ళాలనుకుంటున్న టైంలో నాకు ఉద్యోగం వచ్చి మెడ్రాస్ వచ్చా 56లో ఏ ఉద్యోగం వచ్చింది మీకు అది ఆనందవాణి అని ఒక పత్రిక ఉండే ఓకే ఆ వీక్లీలో సబ్ ఎడిటర్ ఉద్యోగం వచ్చింది నేను అంతకుముందు వాళ్ళు ఏదో ఇంటర్వ్యూలో పెట్టారు 6 అడుగులు వచ్చారు నేను వెళ్ళాను నాకేమో తర్వాత నన్ను సెలెక్ట్ చేశారు సరే నా ఉద్దేశమే మెడ్రాస్లో విడిచి తెరపడాలి తెరపడి సో మెడ్రాస్లో అవకాశం వచ్చింది వెళ్ళిపోయారు జనరల్గా అరేంజ్ మ్యారేజ్ లవ్ మ్యారేజ్ ఇలాంటివి ఉంటాయి మీదేంటి డ్రామా మ్యారేజ్ అంట డ్రామా పెళ్ళి అంట కదా డ్రామాలు వేసేవాళ్ళం అప్పుడు మెడ్రాస్లో ముళ్ళపూడి రమణ గారు బాపు గారు అవును నన్ను యాక్టింగ్ ట్రై చేయమనేవారు నాకు ఎవరిస్తారండి నేను అసిస్టెంట్ డైరెక్టర్గా చాలా కాలం పనిచేశా ఎవరి దగ్గర చేశారు నేను కమలాకర కామేశ్వరరావు గారి దగ్గర తర్వాత సిటాడల్ స్టూడియోస్ అని ఇంకోటి ఉండేది అక్కడ చేశాను ఓకే బిఎన్ రెడ్డి గారి దగ్గర పనిచేశాను ఓహో చేసినప్పుడు ఇంట్రెస్ట్ అంతా యాక్టింగే కానీ యాక్టింగ్ ట్రై చేయండి అంటే నేను అసిస్టెంట్ డైరెక్టర్గా ఉన్నప్పుడు నా దగ్గరికి వచ్చిన వాళ్ళకి ఏం లేవు బాబు రేపు ఎల్లుండి కనపడు అని అంటాం కదా వాళ్ళు నన్ను అలాగే అంటారు అని పెద్ద ట్రై చేయకపోతే ముళ్ళపూడి రావణ గారు ఎక్కువ ఎందుకు మీరు దానిలో బాగా రాణిస్తారు నా ఉద్దేశం నేను దాగుడు మూతలు అనే ఓ సినిమా నాకు వచ్చింది నేను రాస్తున్నాను ఫస్ట్ టైం మీకు అందులో వేషం రాస్తా ఓకే ఆది సుబ్బారావు డైరెక్టర్ మీరు ఇంకా చూసుకోండి అన్నారు అని ఆ దాగుడు మూతల్లో నాకు వేషం ఇచ్చారు ఓకే దాగుడు మూతల సినిమా మీ మొదటి చిత్రం మొదటి సినిమా అంటే అంతకుముందు నేను అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేసిన శోభ
1958లో విడుదలైంది అది. మొన్న 2018కి సరిగ్గా 60 సంవత్సరాలు. ఓకే. అంటే నట జీవితం ఫస్ట్ పూర్తి చేశారు మా వాళ్ళు ఇక్కడ సరదాగా. ఓకే. అందులో ఒక డాక్టర్ ఉంది, అది డివి నరసరాజు గారు స్క్రిప్ట్ రాశారు. అవును. ఆ డాక్టర్ ఏంటంటే మామూలుగా డాక్టర్ కాకుండా కొంచెం తిక్క డాక్టర్ అనమాట. అంజనీదేవి గారు పేషెంటు, రామారావు గారు అంటే హడావిడిగా వెళ్ళిపోయి రామారావు గారిని ఎవరు పేషెంటు మీరా మీరా ఎవరు 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 అన్నప్పుడే తెలుసుకో పెట్టేస్తారు. కాదు కాదు ఆవిడ ఆవిడ అని చూపిస్తారు. ఓహో చిక్క. దానికి ఒక డాక్టర్ వేషాలు వేసేవాళ్ళు కొంత రెగ్యులర్గా ఉండేవాళ్ళు. ఓకే. వాడిని పిలిస్తే ఏమవుతుందంటే ఆ మెడికల్ చెస్ట్ స్టెతోస్కోపు అవన్నీ తెచ్చుకుంటాడు, నా తెల్లకోటు అవన్నీ. అది అతనే పిలిచేవాడు జనరల్గా. ఓకే. అతను వచ్చాడు. అతను వచ్చి ఇలా ఉంటుంది వేషం, నేను చెప్తున్నాను ఎలా ఉంటుంది క్యారెక్టర్ అంటే నా వల్ల అవుదామనండి, మా డాక్టర్ వేషాలు నాకు ఇచ్చేవి ఇలా ఉండవు, ఏదో ఇలా చేయబట్టుకుని పర్వాలేదు పర్వాలేదు అని ట్యాబ్లెట్ ఈ మందులు వాడుతూ ఉండండి, అవసరమైతే నాకు ఫోన్ చేయండి అని వెళ్ళిపోతాం. ఇదే ఇప్పుడు ఓకే. ఇదేదో తిక్క తిక్కగా ఉంది, పైగా ఎన్టీ రామారావు గారు అంజనీదేవి గారు నేను భయం ఉండి నేను చేయలేనండి అన్నాడు. ఓకే. అయ్యో ఏంటి వచ్చి ట్రై చేయండి, దాని ఏముండీ నేను రిహార్సల్ చేస్తున్నాను. ఇంతలో డైరెక్టర్ గారు చూశారు, ఎందుకు ఆయన చేయలేను అంటున్నప్పుడు మీరే వేసేయండి మీరు వేయండి సేపు చేస్తున్నారు కదా. ఎన్టీ రామారావు గారికి మీరు అంటే చాలా అప్పుడే పరిచయం నాకు అప్పుడే. ఓకే. ఆ రోజే పరిచయం మా కామేశ్వరరావు గారు డైరెక్టర్ గారు పరిచయం చేస్తారు. ఈయన రావి కొండలరావు గారు అని, ఈయన రైటరు మంచి యాక్టరు, స్టేజ్ మీద బాగా యాక్ట్ చేస్తారు, మన దగ్గర పనిచేస్తున్నారని అంటే వెరీ గుడ్ బ్రదర్ అని ఆయన అంజనీదేవి గారు పరిచయం చేశారు. ఆ పరిచయం చేసినప్పుడు కవికొండల వెంకట్రావు గారని పెద్ద రైటర్ ఉన్నారు, ఆయన భారతిలో వాటిలో రాసేవారు, పద్యాలు రాసేవారు, కథలు రాసేవారు, కవికొండల వెంకట్రావు అది ఆయన మైండ్లో ఉంది. ఉండి అంజనీదేవి గారు రాగానే వీరు కవికొండలరావు గారని వెంకట్రావు గారు మన దగ్గర పనిచేస్తున్నారు డైరెక్షన్ డిపార్ట్మెంట్. ఓకే. సరే కరెక్ట్ అయ్యేది అని పాప గుర్తుండ వెంటనే ఎక్కడ గుర్తుంటుంది. ఓకే. అలా పరిచయం అయింది, ఆ వేషం చేశాను. వెంటనే డ్రెస్ గీసు సూట్ గీట్ వేశారు. అంతకుముందు వాళ్ళు తీసిన సినిమాలో ఏదో రామారావు గారు డ్రెస్ అది ఒక షూటు. ఓకే. అది వేసేసి కొంచెం మేకప్ అది వేసి వీర్రాజు అని పెద్ద మేకప్ తర్వాత అతను వేశాడు ముందు నాకు. అవును. వచ్చాక ఒక రిహార్సల్ చేసి ఉంటే ఓకే బ్రహ్మాండం అన్నారు ఆయన, అది ఎంకరేజ్మెంట్. ఓకే. మీ పెళ్ళి ఎక్కడ జరిగింది బాబాయ్? పెళ్ళి జరిగింది ఇందాక అది అడిగాను నేను, ఇందాక అదే అడిగా. డ్రామా పెళ్ళి అంటారు కదా మీది. అదే డ్రామా పెళ్ళి అంటే నాకు పెళ్లి చేసుకోవాలన్న కోరిక లేదు. ఎందుకని? ఎందుకంటే నాకు 150 రూపాయలు జీతం ఇచ్చేవారు, ఇప్పట్లాగా లేవు కదా ఆ రోజుల్లో, నెలకి 150 జీతం. అప్పుడు ఎక్కువ కదా బాబాయ్, 150 అంటే ఎక్కువేం కాదు. నా ఇంటికి 70 రూపాయలు అద్దిస్తున్నా, మరి తక్కిన డబ్బులతో నేను నా భార్య ఎలా బతుకుతాం? ఓహో, వాళ్ళకి దండం పెట్టాలా నేను? అవును. కొంచెం జీతం ఎక్కువ వస్తే చేసుకుందామని అలా ఊరుకున్నా చాలాసేపు. ఈ లోపల మా తమ్ముడు చేసేసుకున్నాడు నాకంటే ముందు. అన్నయ్య చేసుకున్నా లేడు, నేను కట్టేలా కాలిపోతాను. నేనే ముందు చేసేసుకుంటే వాడు చేసుకున్నాడు. ఓకే. ఆ తర్వాత రాధాకుమారి, మేము నాటకాలు ఎక్కువ వేసేవాళ్ళం. ఓహో. ఆ నాటకాలు వేసినప్పుడు పరిచయం ఎక్కువైంది. ఆమె విజయనగరంలో ఉండేది. స్వామ్యాదులు, రమణమూర్తి ఇంత సినిమాలకు వచ్చారు కదా, అవునవును, వాళ్ళకు ట్రూప్ ఉండేది. ఆ ట్రూప్లో ఆమె రెగ్యులర్గా వేసేది, విజయనగరం ఆమెది కూడా. అప్పుడు నేను ఒక 2 వేషాలు వేసినప్పుడు పరిచయం అయింది. ఆమెకి సినిమా ఇంట్రెస్ట్ ఎక్కువ. అచ్చా. నేను అసిస్టెంట్ డైరెక్టర్, మీరు ఎలాగైనా కొంచెం ప్రయత్నం చేసి ఏదైనా వేషాలు, నాకేమొస్తుందమ్మా నాకేం ఇష్టం లేదు, అంత పలుకుబడి ఉండదు, చెప్తాం ఏదైనా ఉంటే వాడు వినరు, మన వైపు కొత్త వాళ్ళు రానివ్వరు కదా, ఏదో చిన్న చిన్న వేషాలు ఇస్తారు ఏదో చెప్పాను. అప్పుడు ఒక సినిమా ఇటాడల్ స్టూడియో వాళ్ళది డబ్బింగ్ అంటే డబుల్ వెర్షన్, అందరూ తమిళ వాళ్ళే ఆర్టిస్ట్. అచ్చా. నేను వాళ్ళందరికీ ట్రైనింగ్ ఇచ్చాను తెలుగు డైలాగ్ డైలాగ్ తెలుగులో డైలాగ్. తర్వాత మనం ట్రాక్ చేంజ్ చేస్తాం. అచ్చా. ఆ ట్రాక్ చేంజ్ చేసినప్పుడు దాంట్లో సెకండ్ హీరోయిన్ వేషం ఉంది, అది కొంచెం నా ఇష్టమే కాబట్టి డబ్బింగ్ చెప్పడానికి రా, ఇక్కడికి వస్తే కొంచెం అలవాటు అవుతుంది చూద్దామని చెప్పి రప్పించాను. అసలు డబ్బింగ్ ఎలా చెప్పాలి, ఆ మూవీ వాళ్ళ దగ్గర తీసుకెళ్ళి అది అక్కడ అది లిప్ మూమెంట్ అది కట్ చేసి చెప్పమని, ఎందుకంటే మళ్ళీ ప్రొడ్యూసర్ ఇది ఎవరో కొత్త తీసుకొచ్చావు
వద్దు తీసే తీసే అంటే మళ్ళీ నాకు పరుగు పోతుంది. అందుకని ముందే ట్రైనింగ్ ఇచ్చి అచ్చా చేసిన తర్వాత డబ్బింగ్ బాగా చెప్పింది. చెప్పాక ఎలాగో డబ్బింగ్ చెప్తున్నాను కదా అని ఓ పక్క వాళ్ళ నాన్నగారు ఉండేవాడు, ఆయన వేషాలు ట్రై చేస్తుండేవాడు పక్కనే రమణమూర్తి గారు అని కరోడా అని ఒక పత్రిక ఎడిట్ చేసేవాడు. ఆ తర్వాత నేను మిగతా వాళ్ళని పరిచయం చేయడానికి రాధాకుమార్ని తీసుకుని ఈ బస్సులోను వాటిలోనే ప్రొడ్యూసర్లు డబ్బింగ్ ఎక్కడ అవుతుందో అక్కడికి తీసుకెళ్ళి ఒకసారి మొడపూడి రమణ గారు చూశారు, రెండు మూడు సార్లు చూశారు. ఇలా మీరిద్దరూ తిరుగుతుంటే చూసేవాళ్ళు రకరకాలుగా అనుకుంటారు, బాగుండదు అమ్మాయిలు కానీ అమ్మాయిని వేసుకుని తిరుగుతున్నారు రాయకుండా అంటారు. ఇష్టం ఇష్టం అయితే శుభ్రంగా పెళ్లి చేసుకోవచ్చు కదా అని ఐడియా బాగానే ఉంది అనుకున్నా. అయితే నేను రాధాకుమారి రాకముందు మేము నాటికలు వేసేవాళ్ళం, ఆడవేషం వేస్తే కష్టం మాకు, 5 రూపాయలు ఆవిడకి ఇవ్వాలి, ఓకే ఆటో డబ్బులు ఇవ్వాలి, టిఫిన్ పెట్టాలి, మా దగ్గర ఎక్కడ ఉంటాయి, మా డబ్బులకి సరిపోయింది. ఈ రాధాకుమార్ని పెళ్లి చేసుకుంటే ఇంట్లో ఒక నటి ఉంటే నేను స్త్రీ పాత్ర పెట్టి నాటకం నాటికం రాసుకోవచ్చు, ఏం వేస్తుంది ఓహో అని ఒక ఉద్దేశం వచ్చి. అంటే మీరు అప్పట్లోనే చాలా కమర్షియల్గా ఆలోచించారు. చాలా కమర్షియల్గా అని అప్పుడు చేసుకోవడానికి మేమిద్దరం మాట్లాడగలం. మాకేం ఈ లవ్ డ్యూయెట్లు పాడుకోవడాలు పార్కులో తిరగడాలు అవేమి అయి లేవు. మామూలుగానే అంటే ఇంట్లో ఒక నటి ఉంటే ఆమెకి ఇంట్రెస్ట్ నాటకం, నాకు ఇంట్రెస్ట్. ఆమె వచ్చిన తర్వాత నేను స్త్రీ పాత్రలు పెట్టి నాటకాలు కానీ నాటకాలు కానీ రాశాను, అన్నిట్లో మేము ఇద్దరం వేసాం. ఓహో అక్కడి నుంచి అక్కడ అలాగా అలాగా మ్యారేజ్ మ్యారేజ్ అయిపోయింది. ఓకే తిరుపతిలో పెళ్లి చేసుకుంది. తిరుపతిలో అచ్చా. సో వాళ్ళ ఫాదర్ కూడా ఇష్టపడ్డారు మొదట 150 రూపాయలు జీతం అసిస్టెంట్ డైరెక్టర్ అని చేసుకుంటే ఏం బాగుపడతా అని వాళ్ళు అన్నారు. ఈ నాటకాల పిల్లలు చేసుకుంటే ఏం బాగుపడతావు అని మా అమ్మ వాళ్ళు అన్నారు. మా నాన్నగారు ఎప్పుడో పోయారు అనుకోండి, ఏం పర్వాలేదు మేము కలిసిమెలిసి ఉంటాం. మా అమ్మకి తెలుసు రాధాకుమారి, మా అన్నయ్య నాటకాల్లో ఎక్కువ వేశాడు. అలా పరిచయం అయింది. మొత్తానికి చేసేసుకున్నాం. ఏ సంవత్సరంలో పెళ్ళి అయింది మీకు? 1960లో. 1960 నువ్వు పుట్టావా? నేనా? మా ఫాదరే పట్టలేదు ఇంకా. నేను 70లో పుట్టాను. అంటే మీ పెళ్ళి అయిన 10 సంవత్సరాల తర్వాత పుట్టాను. అబ్బా ఓకే. సో అలాగా దాదాపు అంటే మేము నాటకాలు వేసేవాళ్ళం, వేసి సినిమా ప్రొడ్యూసర్ని డైరెక్టర్ని అందరినీ ఆహ్వానించేవాళ్ళం. వాళ్ళు వచ్చి కూర్చొని ఓకే కరెక్ట్గా టైంకి ప్రారంభించేవాళ్ళు, బాగా రిహార్సల్స్ పక్కాగా చేసి. ఓకే అప్పుడు ఇందులో వేషాలు వేసి మేము మొన్న మీరు చూశారు కదండి ఆ నాటకంలో నేనే వేశాను అని చెప్తే వాళ్ళకి ఓహో వీళ్ళ దగ్గర టాలెంట్ ఉంది అని అనుకోవడానికి అవకాశం. అచ్చా లేకపోతే ఎవడు కూడా నేను వేషం వేస్తానండి నాకు ఏదైనా వేషం ఉండి అంటే ఏ అందరూ తిరుగుతుంటారు అలాగే తిరుగుతారు అనుకుంటారు కదా. ఓకే అందుకని అలా అప్పుడు పొట్టిప్రసాదు రాజుబాబు వీళ్ళందరూ మా నాటకాల్లో వేసి సినిమాలకు వెళ్ళారు. ఓకే రాజుబాబు గారు అంటే గుర్తుకొచ్చింది. రాజుబాబు గారిని బాగా మీరు ప్రోత్సాహం చేశారంట కదా, వీడిని పెట్టుకోండి వీడిని పెట్టుకోండి అని. అంటే రాజుబాబు గారు అంత ఫేమస్ అవడానికి కారణం, అంత బిజీ అవడానికి కారణం రావకొండలరావు గారు అని నేను అప్పట్లో విన్నాను. ఇది నిజమేనా? నిజం అంటే మేము కథ కంచికని ఒక నాటికి రాశాను, దాంట్లో అన్ని వేషాలు ఒకడు ఆఫీస్ బాయ్ వేషం ఒకటి ఉంటుంది, ఓకే కామెడీగా చేయాలి. పొట్టిప్రసాద్ని అడిగాను, ఒరే ఎవడు బాగా చేయాలి రా ఈ వేషం, ఇంకా ఫిక్స్ చేయలేదు, అదే కొట్టేయాలి వేషం అని. రాజుబాబు అని ఒకడు ఉన్నాడు పాండ్యపదిలో తిరుగుతుంటాడు, వాడిని తీసుకొస్తాను చూడు అన్నాడు. వాడిని తీసుకొచ్చాడు చాలా వినయ విధేయతలతో, వాడు ఇలా భయభయంగా అలా నిలబడి అలా వచ్చి నేను వేస్తాను అన్నాడు. ఇంత జుట్టు బాబు ఆ జుట్టు అది కట్ చేయాలి మరి పర్లే చేస్తాను అంటే మొదట కదా వాడికి వేద ప్రొడ్యూసర్ దగ్గర అవును ఆ నాటికి ఆ వేషం చదివి వినిపించాను, నేను రాసుకుంటానండి అన్నాడు. రాసుకున్నాడు టాప్ లేపించాడు కథ కంచి. అది కేవీ రెడ్డి గారు లాంటి డైరెక్టర్లు చూశారు. చూసిన తర్వాత కేవీ రెడ్డి గారు హరిశ్చంద్ర సినిమా మొదలుపెట్టబోతూ రాజుబాబుకి కాలకౌశికుడు శిష్యుల్లో ఒక శిష్యుడు వేషం ఇచ్చారు. నేనే తోసా ఇవన్నీ వెళ్ళరా చూశారు బాగుంది మెచ్చుకుంటారు కదా ఆయన ఆ వేషం నాటికి చూశారు కదండి అందులో నేనేనండి ఆ వేషం వేశాను అని ఒక మాట అను అంటే సరే వెళ్ళి నేను ఇల్లు చూపించాను వాడు లోపలికి వెళ్ళాడు ఇచ్చాడు చూస్తాన్నారు ఇస్తాన్నారు అన్నాడు. అలాగే పొట్టిప్రసాద్ అని కూడా అందరూ దగ్గరికి పంపించేవాడిని. అంటే మనం డైరెక్ట్గా వీళ్ళకి ఇవ్వండి అని చెప్పడానికి మనకంత తాకత లేదు కదా. రాధాకుమారి గారు అని చెప్పారు కదా, ఆవిడని ఒకసారి మీరు ఫోటో చూస్తే ఈవిడ అంటారు, ఒకసారి ఫోటో వేయండి ఆవిడ. ఆవిడి
వైఫ్. ఆవిడ అమ్మగా, అమ్మమ్మగా, నాయనమ్మగా చాలా సినిమాలు, దాదాపు ఒక 500 సినిమాలు యాక్ట్ చేసి ఉంటారా రాధాకుమార్? 600. 600? నేను 600 దాటింది. మీరు 600 చేశారు. ఓకే. అప్పట్లో ఆవిడ సపోర్ట్ ఎలా ఉండేది మీకు? ఇద్దరు నటులే కదా సపోర్ట్. నాకంటే ఎక్కువ సినిమాలు ఉండేవాడు, షూటింగ్లు ఎక్కువ ఉండేవి నాకంటే. ఇద్దరు మొదటి రోజుల్లో ఇబ్బంది పడేవాడు బాగా. అందరూ అనేవాడు హాయిగా మీకేంటంటే ఇద్దరు యాక్టర్లు పొద్దున్నే వెళ్ళిపోతారు. పొద్దున్న లేచి 4 గంటలకు లేచి, ఎందుకంటే 7 గంటలకి కారు వస్తుంది. అవును. 4 గంటలకు లేచి అప్పుడు కుంపట్లే, ఈ గ్యాస్ స్టవ్ అవి లేవు కదా. అవును. కుంపటి బొగ్గులు వేసుకుని అందరూ కాగితాలు పెట్టి వెలిగించుకొని దాని మీద వేడినీళ్ళు పెట్టుకొని దాని మీదనే కాఫీ కాచుకొని అవన్నీ చేసుకుని వెళ్ళాలి. ఓకే. స్నానం చేయాలంటే నీళ్లు రావు, నీళ్ళు ఎప్పుడో వస్తాయి పైన మేడ మీద ఉన్నాం, అలాంటి అవసరాన్ని పడ్డాం. అవన్నీ బయట వాళ్ళకి వాళ్ళకి తెలియదు. హాయిగా వెళ్తారండి, మళ్ళీ హాయిగా వచ్చేస్తారు. కష్టాలు తెలియదు, అలా వెళ్ళిపోతారు. చాలా ఈజీ అండి, మీకు డబ్బులు వచ్చేస్తాయి అంటుంటారు కదా. అయితే ఆమెకి సినిమా ఇంట్రెస్ట్ ఎక్కువ, నాటకం చాలా ఇంట్రెస్ట్. చనిపోయిన రోజున కూడా ఎవరో మా ఇద్దరికి సన్మానం చేస్తామని వచ్చారు. పలాంటి రోజు మీరు ఇవ్వండి, మేము ఇద్దరికి మంచి ఘనమైన సన్మానం చేద్దామని. సన్మానం ఎందుకండి, ఓసారి కప్పుతారు, ఎందుకు చక్క మా నాటకం పెట్టండి వేస్తాము. ఆ రోజు రాత్రి ఆమె చనిపోయింది, అది వేరే విషయం. అంటే అంత ఇంట్రెస్ట్ నాటకం. ఓకే. చాలా ఇంట్రెస్ట్. ఓకే. రిహార్సల్స్ నాటకం రిహార్సల్స్ ఇంటికి మా ఇంట్లోనే చేసుకునే వాళ్ళం. ఎంతమంది వచ్చి అందరికి కాఫీలు ఇచ్చి టిఫిన్లు పెట్టి, చాలా గొప్ప ఇంట్రెస్ట్. ఆ ఇంట్రెస్ట్ వల్ల నేను ఎక్కువ నాటకాలు రాయగలిగా. ఓకే. ఆవిడ లేని లోటు మీకు తెలుస్తుందా బాబాయ్? ఇప్పుడు భార్య లేదని లోటు కంటే మరి ఇంట్లో ఉండవలసిన నటి లేదే అని ఒక బాధ ఉంటుంది. ఉండకుండా ఎలా ఉంటుంది? ఉంది. మొదట్లో బాగా ఎక్కువ ఉండేది, తర్వాత అలవాటు పడిపోయాను. ఇప్పుడు ఆమె అంతకుముందు వేసిన వేషాలు వేరెవరెవరో వేస్తున్నారు. ఆ నాటకాలు అప్పుడు వేసినవి ఉన్నాయి కదా. ఓకే. వేసి ఆమె ఎలా చేసేదో అలా చేయించుకుంటూ ఇప్పటికే నాటకాలు రిహార్సల్స్ జరుగుతూనే ఉంటాయి ఏదో ఒకటి. సడన్గా ఆవిడ ఎలా బాబాయ్, అంటే ఏదైనా అనారోగ్యంతో చనిపోయారా లేకపోతే? ఆమెకి హార్ట్ ట్రబుల్ ఉండేది. ఓ. అన్నిటికీ భయమే, హాస్పిటల్ అంటే భయం. అచ్చా. వాళ్ళు ఈసీజీ తీసుకోమంటే అది భయం, మరేదో 2D ఎక్కువ ఏదో అంటారు అది దానికి భయం. వాళ్ళేమో మొత్తానికి మా కోడలు చెన్నై వెళ్ళిన తర్వాత బలవంతాన్ని తీసుకెళ్ళి హాస్పిటల్ అడ్మిట్ చేస్తే వాళ్ళు యాంజియోగ్రామ్ ఏదో చేశారు. ఓకే. అయిపోయి వెళ్ళిపోదాం కాదు, మన రోజు ఒక రోజు ఉండాలి అబ్జర్వేషన్. వద్దు నాకు వద్దు హాస్పిటల్ వద్దు నాకు వెళ్ళిపోతాడు. అది మొత్తానికి అలా మందులు వాడకుండా పెంచుకొని సడన్గా హార్ట్ అటాక్ అయిపోయి. నేను అప్పుడు అమెరికా వెళుతున్నాను, రాత్రి బయలుదేరినప్పుడు బాగానే ఉంది. నేను విమానంలో కూర్చున్నాను, 3 గంటలకు విమానం బయలుదేరింది, 3 గంటలకు చనిపోయింది. ఆ వార్త నాకు అందలేదు మర్నాడు 9 దాకా. అయ్యో. ఆ తర్వాత బాబా, అంటే మీరు అమెరికా వెళ్ళటం, ఆవిడ ఇక్కడ చనిపోవడం, దుబాయ్ వెళ్ళాక వార్త తెలిసి వెనక్కి వచ్చారు. అచ్చా అచ్చా. లాస్ట్ సినిమా ఏ సినిమాలో యాక్ట్ చేశారు? సినిమా ఆవిడగా, ఆవిడ పోయినప్పుడు చేతిలో 4 సినిమాలు ఉన్నాయి. మరి అవి ఎలా కంప్లీట్ చేశారో నాకు తెలియదు. అచ్చా. ఒక సినిమా కంప్లీట్ అయిపోయింది, దాని పేరు మా అబ్బాయి ఇంజనీర్ ఏదో సినిమా. మా అబ్బాయి ఇంజనీర్. మా అబ్బాయి ఇంజనీర్ రిలీజ్కి రాబోతోంది. అందులో వేషం వేసింది ఆయన. ఆ సినిమాని ఆవిడకి అంకితం చేశాడు ఆయన ప్రొడ్యూసర్. అది ఆఖరి రిలీజ్ అయింది. ఓకే. చక్కనివి ఇంకా 4 సినిమాలు ఉన్నాయి, మరి వాళ్ళు అక్కడితో ఆపేశారో లేకపోతే రీషూట్ చేశారో నాకైతే తెలుసు, నేను దాని గురించి ఎంక్వైరీ చేయలే. ఓకే. రామారావు గారు ఆల్మోస్ట్ ఆయన యాక్ట్ చేసిన సినిమాల్లో ఎన్టీ రామారావు గారు మీరంటే బాగా లైక్ చేశారు అని నేను విన్నాను ఇండస్ట్రీలో. మీరు ఎక్కడ కనిపించినా కూడా రావు కొండరావు గారు ఈ పాట ఒక్కసారి వినండి లేకపోతే ఈ కథ ఒక్కసారి వినండి అని అంటారంట, నిజమేనా అది? అలా అని కాదు, ఏదో నా గ్రహచారం అలా జరిగింది. అది అంటే ఒక ఇష్యూ జరిగింది, అది నేను వీళ్ళకి షేర్ చేయొచ్చా? అది అందరికీ తెలిసిపోయింది ఇండస్ట్రీలో. అదే నేను చెప్పొచ్చా వీళ్ళకి? చెప్పచ్చు. ఈ ఒక పాట ఎవరో రాశారు, ఒక పాట రావుకొండరావు గారు కనిపిస్తే ఎన్టీ రామారావు గారు ద గ్రేట్ లెజెండ్ యాక్టర్ రావుకొండరావు గారు ఈ పాట ఒక్కసారి వినండి అనగానే ఈయన పాట అంతా విన్నారంట. వినేసి ఎలా ఉంది అని అడిగారు రామారావు గారు. ఎవడన్నా రాసింది అన్నాడండి. ఇది నిజమేనా ఇది? అంటే యాక్చువల్గా జరిగింది ఏంటంటే, మేము మెడ్రాస్ నుంచి హైదరాబాద్ షూటింగ్కి వస్తున్నాం, ఆయన ఏదో వేరే షూటింగ్కి ఆయన బయలుదేరారు రామారావు. ఎయిర్పోర్ట్లో కలిసాం, కలిసి మాట్లాడుకుంటుంటే అప్పుడు కురుక్షేత్రం తీస్తున్నారు. ఓకే. ఈయన దానవీర సువర్కర్ణ తీస్తున్నారు. సినిమా జరుగుతుంది ఇక్కడ రెండు. అవును.
సైమిల్టేనియస్గా జరుగుతున్నాయి. ఓకే, కురుక్షేత్రంలో ఉన్నవాళ్ళు ఇందులో లేరు, ఇందులో ఉన్నవాళ్ళు అందులో లేరు, అలా ఏదో ఏర్పాటు చేసుకున్నారు. ఏదో మాటలు కాంతారావు గారు, ప్రభాకర్ రెడ్డి, నేను, మేము ఒక సినిమాకి వెళ్తున్నాం. ఆయన మమ్మల్ని చూసి పక్కకు పిలిచి కూర్చోబెట్టుకున్నారు. ఇది జరిగినప్పుడు ప్రభాకర్ రెడ్డి ఉన్నాడు, గిరిబాబు ఉన్నాడు, కాంతారావు గారు, ముగ్గురు ఉన్నారు. ఓకే, ఆయన అడగడం, నేను దాన్ని అపార్థం చేసుకున్నా పొరపాటు. ఓ, దుర్యోధనుడికి ఎవరైనా డ్యూట్ పెడతారా బ్రదర్ అన్నారు. ఓకే, అంటే నేను కురుక్షేత్రంలో పెట్టారు కావాలనుకుని, ఆ దుర్యోధనుడు డ్యూట్ ఏంటండి, చెత్తాయిడియా, దుర్యోధనుడు డ్యూట్ ఏంటి అన్నా. మనం పెట్టాము అని టేప్ రికార్డ్ రాన్ చేశాను. అంతే, మనం పెట్టామనగానే మీకు పడిపోయింది, మీకు షాలా ఎక్కడ ఎక్కడికి గడిపోయింది, నా శరీరం ఎక్కడ పోయిందో తెలియదు, ఒడ్డు వణికిపోతుంది. బాబు అదే విచిత్రం, బాగా విచిత్రం పెట్టాను. అవును, ఇంక మాట మంచి, ఇంకా మాట లేదు, మంచి లేదు, ఏమీ లేదు, అయిపోయింది. ఇంక నేను మళ్ళీ ఆయన చూడలే, ఆయన దారి ఆయనది, మా దారి వీళ్ళు ఏమో నన్ను పట్టుకో, అది ఎందుకయ్యా అలా చెప్ప, నాకే తెలుసు అది ఆయన అడగడం. అలా అడిగితే కురుక్షేత్రంలో పెట్టారు కాబట్టి చెత్తయ్యి అన్న, నాకే తెలుసు, నేను నిజమైందని. అలా ధారవీరేశ్వర కర్ణాలో పెడతారని మీకు తెలీదు, కురుక్షేత్రంలో పెడతారేమో అనుకునే అన్నాను నేను. అవును, ఆయన అడగడం అలా ఉంది మరి. అదే అంటే అక్కడ సిచ్యువేషన్ ఎలా జరిగిందంటే, నాకు తెలిసింది పలానా సుర్యోధుడికి సాంగ్ పెడుతున్నాం అంటే, ఎవడండి సన్యాసి పెడతాడు సాంగ్, ఎవడని పెడతాడండి అంటే, అది నేను పెడుతున్నాను అని రామారావు గారు చెప్పడం. ఆ తర్వాత మీరు అసలు ఆ సినిమాలో టింగ్ అని మాయమైపోతారు కదా, రియల్ లైఫ్లో ఆయన టింగ్ అని మాయమైపోయారు. అలా మాయమైపోవడానికి అవకాశం లేకపోయింది నాకు. ఓకే, ఆయన కనబడ్డాను నేను మళ్ళీ. ఓకే, ఆయన దారి అయింది, మా దారి మాది, వీళ్ళిద్దరు నన్ను పట్టుకొని ప్రభాకర్ రెడ్డి కాంతారు, ఎందుకయ్యా అలా, అరే ఎందుకు అలా అన్నా ఉంటే నా గ్రహచారం అలా అన్నా, ఆయన ఆయన ఏం ఫీల్ అవ్వలే. ఓకే, మధ్యలో వీళ్ళు అడగడం ఎలా అడిగారు. ఓకే, దుర్యోధనుడికి ఎవడైనా డ్యూట్ పెడతారా బ్రదర్, అంటే ఎలా ఉంది అనగానే ఇమ్మీడియట్ మీరు ఎలాగ ఏంటి, చెత్త ఐడియా అన్న, మనం పెట్టాము అంటే కదా. ఓకే, అదే సార్, అయితే ఒకటి అవన్నీ ఆయన మనసులో పెట్టుకోలేదు. అసలు ఆయన బోలాశంకర్ ఆయన మానవీర సువరకర్ణలో నేను వేషం వేయాల్సిందే, బ్రదర్ మన సినిమాలో ఏం వేస్తారు అని అడిగారు. మీ ఇష్టం అన్నగారు, ఏదైనా వేస్తాను, శల్యుడు వేస్తారా నాతో కాంబినేషన్, అలాగే అన్నగారని ఆయన మరి తర్వాత పిలవలేదు. అంటే ముక్కామల గారు వేశారు ఆ వేషం, అప్పుడు ఆయన స్థితి కొంచెం బాగలే, అందుకని నాకు వాళ్ళు చెప్పడం ఏంటంటే ఆయన ఏదైనా వేషం ఇవ్వమని అడిగారని. ఓకే, ముక్కామల గారు అంటే మరి సీనియర్ మోస్ట్ ఆర్టిస్ట్, ఆయనతో చాలా సినిమా ఆయన వేశారు. ఓకే, చిత్రం అర్ధణ రే విచిత్రం. బాబాయ్, మీరు సినిమా కథలు ఏమైనా రాశారా? సినిమా కథలు రాశాడు. ఏంటి అంత అంత గ్యాప్ ఇచ్చారేంటి? చల్లని నీడ అని ఒక సినిమా 1965-66 ప్రాంతాలు వచ్చింది, అది హిందీ ఒరిజినల్. ఆ సినిమా తెలుగులో డైలాగ్స్ రాశాను, అది అంటే రావి కొండలు మాటలు రావి కొండలు రావు అని పడి, చల్లని నీడ, చల్లని నీడ. అయితే సినిమాకి మాటలు రాయడం అనేది మనకు అనుభవం ఉన్నా అప్పుడు చాలా ఇబ్బంది అయిపోయింది నాకు. ఆఫీస్ బాయ్ కాఫీ ఇచ్చేవాడు కూడా డైలాగులు ఎలా రాయాలో చెప్పేస్తున్నాడు. ఓహో, అలవాటు అయిపోయింది. మరి ఇందాక చదివినప్పుడు సీన్ చదివాను సార్, మీరు మీరు చదువుతుంటే నేను విన్నాను, అది ఇలా ఉంటే బాగుంటుందేమో అని వాడు కాఫీ ఇచ్చేవాడే చెప్పాడు. ప్రొడ్యూసర్ వాడు చెప్తాడు, డైరెక్టర్ వాడు చెప్తాడు, వాళ్ళు వాడు చెప్తారు, రేపు ఆర్టిస్ట్ వాడు చెప్తాడు, చివరికి ఈడు చెప్తున్నాడు, వీడు చెప్తున్నాడు, ఇది మనకి గిట్టుబాటు అయ్యేలా లేదురా బాబు మనకెందుకని. సెట్లో మళ్ళీ కరెక్షన్స్, గుమ్మడి గారు అందులో వేసి ఆయన అన్నారు, ఏంటి ఫస్ట్ పిక్చర్ ఇప్పుడే సెట్లో కూర్చొని రాస్తున్నారా, మీకు విషయం తెలియదు మీరు ఊరుకోండి, వాళ్ళు ఏదో అప్పుడప్పుడు మళ్ళా కరెక్షన్స్ అని దీన్ని నన్ను పిలుచుకొస్తున్నారండి అని ఏం చేయమంటారు, ఇది ఎలా ఇక్కడ పెడితే బాగుంటుంది, అది ఇక్కడ పెడితే బాగుంటుంది, దీన్ని కొంచెం మార్చాలి, నన్ను నా తప్పేం కాదండి, నేను ఇచ్చాను వాళ్ళు ఓకే అన్నారు ఫైనలే చెప్పింది, మళ్ళీ ఒకటి మార్పులు వస్తే నేనేం చేసేది, మీరు తెలుసుకోకుండా విషయం అలా కామెంట్ చేయకుండా అన్నాను గుమ్మడి గారు. ఏంటి ఫస్ట్ పిక్చర్ ఇప్పుడే డైలాగులు చూసి ఎట్లా రాస్తున్నారు ఏంటాను. అచ్చా, ఆ తర్వాత నేను ఎక్కువ ఓకే దాని గురించి ప్రయత్నం చేయలేదు. నా దగ్గర ఒక కథ తయారు చేసి పెట్టుకున్నా సినిమాకని, అది డివిఎస్ రాజు గారు సినిమా తీయాలి, ఆయనకు బాగా నచ్చింది. ఓకే, వాళ్ళ ఆఫీసులో కూర్చొని కొంతకాలం అది పనిచేసి సీన్లు ఏమి రాసుకున్నా, ఆయన కమల్ హాసన్తో తీయాలని, కమల్ హాసన్తో కథ చెప్పాలని అతను అప్పుడు విన్నా, ఇదిగో ఉన్నాడు అదిగో ఉన్నాడు అదిగో ఉన్నాడు, వినటం లేదండి వదిలేయండి అన్నాడు, వదిలేశారు. ఎప్పుడో మళ్ళీ నాకు మండపూడి రమణ గారు, బాపు గారు చాలా కాలంగా మాకు పరిచయం. ఓకే, వాళ్ళు సినిమా ప్లాన్ చేస్తున్నారు. ఏ సినిమా అది? ఇద్దరు ఫ్రెండ్స్ మీద, సుబలేఖ సుధాకరు, రాజేంద్ర ప్రసాద్, వీళ్ళిద్దరు డేట్ తీసేసుకున్నారు. కథ
వండుతున్నారు ఇంకా. ఓకే, అది నాకు తెలిసి వెళ్ళి రమణ గారు చెప్పారు, అవుతోంది ఇంకా కొరిక రాలేదు, నేను కథ చెప్తాను మీరు వింటారా అన్నాను. వింటాను, ఎప్పుడు చెప్పండి, ఇప్పుడు చెప్పండి అన్నాడు. ఆ పెళ్లి పుస్తకం కథ చెప్పాను. పెళ్లి పుస్తకం ఆ కథ మీది? ఆ కథ. ఓకే, అంటే బాగుందండి, బాగా నచ్చిందని రాత్రి రాత్రి బాపు గారికి చెప్పడం. మొన్నటి పొద్దున్నే నాకు ఫోన్ చేసి, అయ్యా మీ కథ మనం సినిమా తీస్తున్నాం, 15-20 రోజులు మీరు ఎక్కడికి వెళ్ళొద్దు, డిస్కషన్కి వచ్చేయండి. ఓకే అని చెప్పి అలా నిర్ణయం అయిపోయింది. ఒక ఓవర్ నైట్. ఓకే, అలా డిస్కషన్ వచ్చినప్పుడు మళ్ళీ దాంట్లో వేషం ఏంటి, అప్పటికే వేషాలు వేస్తున్నా కదా. ఓకే, అంటే ఏదో ఒక గుమ్మడి గారికి మేనేజర్ వేషం ఒకటి ఉంటుంది, ఆయన ఏదైనా అంటుంటే వీడు అంటు చూడమా కృష్ణమూర్తి అని అంటే ఇలా అంటుంటాడు వెనక నుంచి. ఓకే, అలాంటి వేషం అది దాంట్లో వేశాను. అవును, ఆ సినిమాకి ఆ సంవత్సరం బెస్ట్ నంది అవార్డు కథ. పెళ్లి పుస్తకానికి? పెళ్లి పుస్తకం. అవును. అలాగే మణిపూర్ రమణ గారు రాశారు మాటలు, బెస్ట్ మాటల రచయితగా మణిపూర్ రమణ గారికి వచ్చింది, బెస్ట్ డైరెక్టర్గా బాపు గారికి వచ్చింది. ఓకే, మూడు పెళ్లి పుస్తకాలు. భర్తకు ప్రమాదంలో వెన్నెముకు దెబ్బ తగిలిందా, మంచం పెట్టాడు, అయ్యో పాపం, కిరణ వైద్యం చేస్తున్నావా, చాలా టైం పడుతుంది అనుకుంటాను. అంటే అతని తండ్రి ఇచ్చలేదు, మీ అమ్మ తమ్ముడు అందరికీ నువ్వే, నీ జీతమే ఆధారం అనమాట. అంటే పెళ్లి పుస్తకం తప్ప ఇంకా వేరే సినిమాలు ఏ సినిమాలకి మీరు కథ రాయలా? తర్వాత నేను మళ్ళీ విజయవాడ సంస్థలో చేరినప్పుడు. ఏ సినిమాది? బృందావనం. బృందావనం మీరే రాశారు? బృందావనం నరసరాజు గారు స్క్రిప్ట్ రైటర్. ఓకే, యాక్చువల్గా ఆయన పెద్ద ఆయన పెట్టుకున్నాము, సబ్జెక్టు డిస్కషన్ దాంట్లో ఉండి తర్వాత ఆయన ఏం చేశారంటే ఒక వెర్షన్ రాశారు, మళ్ళీ రెండో వెర్షన్ రాయాలి కదా. ఓకే, కొండలో రెండో వెర్షన్ నేను రాయనయ్యా, నువ్వు రాసాయి. తర్వాత చూడు, నువ్వు నీ ఆవిడ మీ ఇద్దరు వచ్చిన సీన్లు నేను రాయలేదు, అవి నువ్వు రాసుకో అని చెప్పేసి వదిలేశాను. అప్పట్లో పెద్ద హిట్ సినిమా అది, ఆ బృందావనం. తర్వాత నెక్స్ట్ భైరవ ద్వీపం. భైరవ మొత్తం కథ అది మేమే అల్లుకొని మేమే నేనే రాశా డైలాగులు. ఓకే, తర్వాత శ్రీకృష్ణార్జున విజయం పౌరాణికం. అవును, అది కూడా రాశాను. ఓకే, తక్కినవేవో వాళ్ళకి వీళ్ళకి వెనకాల హాస్యం అది రాయమంటే రాయడమే కానీ నా పేరుతో వచ్చినవి ఏమి లేవు. ఓకే, ఓకే, భైరవ దీపం కదా అది? భైరవ దీపం అవుట్డోర్. అవును, ఈ బాలకృష్ణకి రూపం వచ్చేస్తుంది గెట్ట, కన్ను ఒకటి. అవును, శాపం వల్ల అలాగా శాపం వస్తుంది. ఓకే, ఓకే, ఇది భైరవ దీపం కదా ఇది? భైరవ దీపం 100 ఫంక్షన్లో. ఇప్పుడు ఇంత అద్భుతమైన కథలు ఇచ్చారు మీరు, దాని గురించి అప్పట్లో ఎందుకు బయటికి రాలా, హైలైట్ అవ్వలేదు మీరు? నేనా? మనకున్నవి రెండు చేతులు, ఇక్కడ అక్కడ అక్కడ ఇన్ని పెట్టుకుంటే ఏది, వేషాలు వేస్తున్నా మీకు ఎక్కువగా. ఓకే, ఇప్పుడు విజయవాడ సంస్థలో పనిచేసినప్పుడు మాత్రం వేషాలు వేయలేదు, ఎందుకంటే అక్కడ నాకున్న పని నేను మొత్తం నిర్వహణ అంతా నాదే, వాళ్ళ సంబంధం లేదు నిర్మాతలకి. అచ్చా, మీ చేతిలో పెడుతున్నాం, మీరు ఎలా నిర్ణయిస్తే అలాగే. ఓకే, మీరు చెయ్యం, నేను చెయ్యను అని అంటే మేము సినిమా ఆప్ చేస్తాం అన్నంత లెవెల్లో అంత కాన్ఫిడెన్స్ నా మీరు వాళ్ళకి. ఓకే, అప్పుడు నేను మరి మిగతా సినిమాలు షూటింగ్కి వెళ్ళిపోతుంటే ఇక్కడ పని ఆగిపోతుంది కదా, కథ డిస్కషను తర్వాత మరొకటి ప్లాను షూటింగు వాళ్ళతో డబ్బులు మాట్లాడడం అన్నీ నేనే. ఓకే, ఆర్టిస్టులను బుక్ చేయడాలి. ఓకే, అంటే అప్పుడు వేషాలు వేయలే, దాదాపు ఒక 7-8 సంవత్సరాలు వేషాలు వేయలేదు. తర్వాత మళ్ళీ వేయడం ప్రారంభించాను. ఓకే, అయితే ఇతరులకి రాయాలంటే ఇప్పుడు అది మన సినిమా, మన ఇష్టం, మనం రాసుకుంటాం, వేరు బెటరు. ఇతరులకి రాయాలంటే వాళ్ళని కన్విన్స్ చేయాలి. మాకు ఎలాంటి డైరెక్టర్ ఉండేవారంటే, అంటే నేను వాళ్ళని ఇది చేస్తున్నాను కాదు, అనుమానాలు. అచ్చా, ఆ కొడుకు వెళ్ళిపోతూ నాన్న వెళ్ళొస్తాను నాన్న అని వెళ్ళిపోతాడు. నాన్న వెళ్ళొస్తానంటే బెటరా, వెళ్ళొస్తాను నాన్న అంటే బెటరా, నాన్న బాయ్ అంటే బెటరా, ఏదైనా ఒకటేనండి. నేను రాసింది అది, అక్కడ ఆ యాక్టర్ ఏం చెప్తే అది, దాని మీద పెద్ద డిస్కషన్ ఎందుకండి. ఇలా ఎక్కువ ఓకే ఇది ఉండేది. నాకేది పాలు పోలేదు అని అంటే అది అది అసిస్టెంట్ డైరెక్టర్ కాపీ చేశాడు కదా, నాకే దీపాలు పోలేదు అని రాశారు ఏంటండి, నాకే దీపాలు పోవడం ఏంటండి అన్నాడు. దీపాలు పోవడం ఎక్కడుందండి, నాకేది పాలు పోవడం లేదు, అదే నాకేది పాలు పోవడం లేదని రాస్తారు ఏంటారు బాబు, ఇదేం డైలాగులు అన్నాను. ఇలా ఇలా అడిగి అవగాహన చేసుకునే వాళ్ళు లేక. ఓకే, అవగాహన చేసుకునే వాళ్ళు అయితే వాళ్ళు వాళ్ళకి తెలిసిపోతుంది. సరే, ఇప్పుడు ఒక బాపు గారికి కథ చెప్పడం, రమణ గారి కథ చెప్పడం వేరు, వాళ్ళ టేస్ట్ వేరు, వాళ్ళ టేస్ట్ని బట్టి మనం వెళ్తాం. అలాంటి వాడు ఎవరు నన్ను అడగలేదు, నేను ఎవరు చుట్టూ తిరగల. ఓకే, ఉన్నాయి కథలు ఇప్పటికే నా దగ్గరే, లేకపోలేదు కానీ అవి ఇప్పుడు మీ దగ్గర కథ ఉందా? ఇది చాలా అద్భుతమైన కథ ఉంది, ఫుల్ హాస్యపు కథ ఉంది, సీరియస్ కథ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, అప్పట్లో రాసి పెట్టుకుని ఉన్నాయి. ఓకే, కానీ ఎవరి దగ్గరికి వెళ్ళి నా దగ్గర ఒక కథ ఉందండి మీకు చెప్పమంటారా అని
అడగడం అది అలవాటు లేదు. అలా అలా అడిగినా వాళ్ళు రేపు వింటాం ఎల్లుండి వింటాం వింటారో వాళ్ళకి ఏముంది నాకెందుకే బాధ అని పోయి. ఓకే, ఇప్పుడు మీ దగ్గర ఉన్న హాస్య కథ అది నాకు ఇస్తారా? నేను చేస్తాను సినిమా తప్పకుండా. తప్పకుండా నువ్వేస్తానండి. గుడ్ నైట్. మంచి హాస్యం. ఓకే, నేను చెప్తాను ఎప్పుడన్నా వేరు ఉన్నప్పుడు. తప్పకుండా హాస్యమే. రైట్, హీరో హీరో అనే పాట కూడా హాస్యమే. ఆహా, రావకుండా గారు యాక్ట్ చేసిన సినిమాలు కొన్ని చూద్దాం. వీడియో ప్లీజ్. ఎప్పుడో తగ్గిపోయింది. మరి ఆడి దగ్గర మొన్న తీసుకున్నావు, తగ్గుకే తగ్గిందా? మళ్ళీ రాదు, అప్పుడు మళ్ళీ వెళ్ళి మందడిగితే ఆ డబ్బు ఇమ్మంటాడు. అందుకని డబ్బు తగ్గలేదని లెక్క పెట్టి 10 మాత్రలు ఎక్కువ తీసుకుంటే ఆడ అవసరం లేకుండా మనమే మంది చేసుకోవచ్చు. పీనాసోడికి భలే తగిలోడు మావా. ఇన్నాళ్ళకి నీకు కళ్యాణ యోగం కలిసి వచ్చిందో అయ్యి పోడి బాబు. అంతా మీ చదువు పంచులారు. ఏమయ్యా పంతులు, పిల్ల అందంగా ఉంటుందా? మీ అందానికి ఏ మాత్రం తీసిపోదు. పేరు కమలాక్షి, వయస్సు కూడా 30 దాటింది. నాకు 25 కదయ్యా. అయితే ఏమయ్యా, రాముడి కంటే సీత పెద్దది కాదా? కృష్ణుడి కంటే రాధ పెద్దది కాదా? ఇక మీరేం చెప్పక్కర్లేదు బాబు, అది ఆడదైతే చాలు. సివిల్ కోర్ట్ నుంచి క్రిమినల్ కోర్ట్ దాకా, బిల్డింగ్ లీజ్ యాక్ట్ దగ్గర నుంచి రెంట్ కంట్రోల్ యాక్ట్ దాకా మొత్తం నా చంకలో ఉన్నాయండి. ఇందాకటి నుంచి చూస్తున్నాను, ఉన్న యాక్ట్లు లేని యాక్ట్ల పేర్లు చెబుతూ లిటిగేషన్ నుంచి లా వరకు నువ్వే చెప్పేస్తున్నావు. అసలు నువ్వు నా దగ్గరికి ఎందుకు వచ్చినట్టమ్మా? అమ్మమ్మా, నేను అంబరిల్లా, మీరు బారెట్ల. మీ దగ్గర బీఏబీఎల్ డిగ్రీ ఉంది కదా? అయితే నా డిగ్రీ తప్ప నా సలహా ఏమి అక్కర్లేదన్నమాట. జీతపత్యాలు బట్వాడా చేయడం ఇతని పని. 10 రోజుల నాడు బ్యాంకుకి వెళ్లి కంపెనీ జీతాలను ఖాతాదారుల వడ్డీల కోసం 3 లక్షల రూపాయలు డ్రా చేశాడు. యువరానర్, ఇతనికి 5 పెళ్ళాలు, ఇద్దరు బిడ్డలు, వాళ్ళ గురించి చెబుతున్నారండి. లేనిపోనిది చెయ్యక చెయ్యక ఏదో ఒక మర్డర్ చేస్తే ఎన్ని కష్టాలు వచ్చాయిరా నాయన. ఏదో మావాడు ఆఫ్రికా నుంచి డైమండ్స్ తెచ్చానని నాతో చెప్పుకున్నాడు. ఎలాగైనా అవి కాజేసి అమ్మేసుకుని ఏ అమెరికాలో పారిపోదామని ప్లాన్ వేశాను. మర్యాదగా అడిగితే ఇవ్వలేదని ఓసారి కాల్చాను. అంతే, అర్ధాయుష్య విధవ హరీమన్నాడు. ఆవిడ వాళ్ళ అక్క కాదు, టీచరు. టీచరా? మరే, వాడి పేరు పెట్టిందని వాడే చెప్పాడు. అలాగా? ఏమండి, మన బడుగుసాయి కూడా ప్రైవేట్ చేస్తుంది, అడగండి. సిరిమల్లే నవ్వింది. చాలా బాగా, విజయనర్మల్ గారు డైరెక్షన్, సిరిమల్లే నవ్వింది. కృష్ణ గారు, సుజాత గారు దాంట్లో యాక్ట్ చేశారు. అది ఆ వేషం స్టార్టింగ్ లో చెప్పానే, అది నేనే, మా అబ్బాయి కాదు, నేనే. మొత్తం 600 సినిమాలు యాక్ట్ చేశారు అన్నారు కదా బాబాయ్. ఆ 600 సినిమాల్లో మీకు బాగా రావుకొండలరావుకి ఎలాగైనా మన సినిమాలో వేషం ఇవ్వాలి అనుకునే డైరెక్టర్స్ ఎవరు? పి పుల్లయ్య గారు తీసిన ప్రేమించి చూడు సినిమా ముళ్ళపూడి రమణ గారు రాశారు. అంతకుముందు నేను వేషాలకి తిరిగేవాడిని, నిర్మాతల చుట్టూ వాళ్ళ చుట్టూ ఏదైనా వేషం ఉంటే చిన్నదో పెద్దదో ఏదో ఓకే చూస్తాం, అలాగే రాసుకుంటాం అంటారు. కానీ ఉంటే ఇస్తారు, లేకపోతే ఇవ్వరు. ఓకే, ప్రేమించి చూడు సినిమా అయిన తర్వాత వెంట వెంటనే నాకు 10 సినిమాలు చేతికి వచ్చేసాయి. ఆ వేషం అంత రాణించింది. అది ముళ్ళపూడి రమణ గారు, అక్కినేని నాగేశ్వరరావు గారి తండ్రి వేషం. తండ్రి? ఓకే. నాకంటే నాగేశ్వరరావు 17 పెద్ద. అవును, నేను కుర్రాన్ని, 33 అప్పుడున్నారు. ముళ్ళపూడి రమణ గారు ఆ వేషం రాసి దాన్ని కొంచెం తెలుగు మాస్టర్ పద్ధతిలో రాసి నేను రాశాను వేషం. మీరు పుల్లయ్య గారిని వెళ్ళి చూడండి అని, పుల్లయ్య గారు డైరెక్ట్, ఆయన నాకు తెలియదు. నేను వెళ్ళి నమస్కారం పెట్టాను. పెట్టి సార్, నా పేరు రావి కొండలరావు అండి, ముళ్ళపూడి రమణ గారు పంపించారు. అయితే అదే మన దానిలో నాగేశ్వరరావు గారి తండ్రి వేషం ఉంది. అంటే నాగేశ్వరరావు తండ్రి వేషం. నేను అప్పుడు ఎలా ఉండేవాడిని అంటే టకప్పు, వైట్ షర్టు, వైట్ ప్యాంటు, పెద్ద జుట్టు బాగా ఉండేది. యంగ్, 30 ఏళ్ళు ఇప్పుడు ఎలా ఉంటాం, 33
అని ఇలా అగాది యు ఫస్ట్ గెట్ అవుట్ ఫ్రమ్ మై ఆఫీస్ అన్నాడు. ఎందుకని? ఫస్ట్ గెట్ అవుట్ ఫ్రమ్ మై ఆఫీస్. భయపడిపోయా. అది కదా ఓకే, ఇమాజిన్ యూ యాజ్ ఫాదర్ ఆఫ్ నాగేశ్వరరావు ఇన్ మై ఫిలిం. చిచ్చి చిచ్చి ఆ బుళ్ళ రూపుడు బుడపుడు రావడానికి బుద్ధి లేదా, నాకు బుద్ధి లేదా, నీకు బుద్ధి లేదా, పోయా పోయింది వేషం అనుకో. తర్వాత మళ్ళీ రావణ గారు చెప్పి మిగతా వాళ్ళు చెప్పి అది అసలు ఏం చేస్తాడో చూడకుండా నువ్వు ఊరికని తిట్టేసి వెంబెలు పెట్టేస్తావేంటి పోలయ అని కొడగొట్టుకుంటు కుటుంబరావు ఆయన వాళ్ళ ఇద్దరు నువ్వు నువ్వు అనుకుంటా. అంటే అయితే ఏం చేస్తావు చేయవయ్యా అంటే అప్పుడు తెలుగు మాస్టర్ ఫార్స్ చేసి చూపించి ఈ క్యారెక్టర్ ఇలా ఉంటుందండి అని అంటే అప్పుడు ఇచ్చారు ఆ వేషం. అది కూడా ఆయన పూర్తి నమ్మకం లేదు నా మీద. ఏం చేస్తాడు ఆయన దెబ్బ పట్టుకొని కారులో తీసుకెళ్ళిపోయి ఆ విగ్గు పెట్టు ఈ విగ్గు పెట్టు ఇది పెట్టు కళ్ళజోడు పెట్టు ఇది మార్చు ఏవో అన్నీ చేసి 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 మొత్తానికి చావు నీ చావు నువ్వు చావు అని మళ్ళీ కారులో కూడా నాకు వేషం వస్తే సరే వేషం వచ్చిన తర్వాత నేను చేసినప్పుడు ఆయన చాలా స్వేచ్ఛ ఇచ్చాడు. ఓకే నువ్వు ఇంప్రూవైజ్ చేసుకోవాయా నీ ఇష్టం అని బాగా లైక్ చేశారు. ఆ వేషం నాకు చాలా మంచి పేరు తీసుకుంది. ఓకే సైలెన్స్ రాస్కల్ అలా ఉంటుంది ఆ వేషం. ప్రతిదానికి సైలెంట్ అంటే అది ఎవరు నువ్వు ఏంటి ఆడకూతుని ఎండలో ఎండబెట్టావండి రామన్ కూడా నువ్వు పోవాయా ఇలా అందరినీ దబాయించేస్తుంటాడు. ఓహో ఆ వేషం. మీరు రాధాకుమారి గారు నంబర్ ఆఫ్ ఫిలిమ్స్లో హస్బెండ్ వైఫ్గా చేశారు కదా, దాదాపు ఎన్ని సినిమాలు చేసి ఉంటారు? దాదాపు నేను 100 సినిమాల వరకు లెక్క వేసుకున్నా. ఒక మిత్రుడు మేమిద్దరం వేసిన సినిమాలన్నీ ఆస్ట్రేలియాలో ఉంటారు ఆయన, ఆయన అవన్నీ క్రోడీకరించి మొత్తం వేసి ఒక పుస్తకం ప్రింట్ చేశారు ఇద్దరం వేసిన సినిమాలు. అది మా అమ్మాయి కృష్ణమేని లెక్క పెట్టి 112 సినిమాలు తెలియదు. మేమిద్దరం భార్యాభర్తలుగా అది మాకు ఒక రికార్డు ప్రపంచంలో. భార్యాభర్తలుగా ఉంటూ భార్యాభర్తలుగా సినిమాలో నటించిన వాళ్ళలో మేమే ఎక్కువ. అది 112 కాదు 127. 127 ఓహో అనుకుంట 12 నేను రీసెర్చ్ చేసింది. వెరీ గుడ్ 127 అది చెప్పింది తను లెక్క పెట్టి. వాళ్ళిద్దరు కలిసి నటించిన కొన్ని వీడియోస్ అది కాకుండా మళ్ళీ మామూలుగా సినిమాలు కొన్నిట్లో ఉన్నాం అది వేరు. ఓకే భార్యాభర్తలుగా ఉండదు వేరు, మామూలుగా సినిమాలు తనవిడిగా నేను ఒక వేషం విడివిడిగా విడివిడిగా తను ఎవరికో అల్లు రావణంగి గారి భార్య అయితే నేను నాకు ఇంకో భార్య అలాగా. ఓకే వీడియో ప్లీజ్. నానా ఈవిడ మేడం సరోజిని. నమస్కారం అండి. నమస్కారం. మీ గురించి మీ మంచితనం గురించి మా అమ్మాయి ప్రతి ఉత్తరంలోనూ రాస్తూ ఉంటుంది. అంచేత మీ గురించి మాకు బాగా తెలుసు. చాలా బాగా తెలుసు. అమ్మాయికి పెళ్లి సంబంధం కాయించేసినట్టున్నారు, మరి నిశ్చితార్థం ఎప్పుడు? మీకు చెప్పండి మా అమ్మాయి ఏ పని చేయదే. ఏమండి రేపు మీ తమ్ముడికి మీరు ఫోన్ చేస్తారా నన్ను చేయమంటారా? అయినా ఇంకెన్నాళ్ళు ఈ ముసలాళ్ళకి సేవలు చేయాలి, ఇంకా నా వల్ల కాదు. ఒరే కోటిగా. కోటిగా అంటే మీరా? నీ డౌట్స్ దగ్గర ఉన్నావా యా బాబు? ఎరా పాలక్ గ్లాస్ లో పాలు వేడిగా లేవని కొడతావా? ఎప్పుడు? 1963 జూన్ 17 మన శోభన రాత్రి. అప్పుడా? సారీ చెప్పరా. ఇప్పుడు చెప్పు. సారీ సారీ సారీ. మన శరత్తుని చూడడానికి పెళ్లి కూతురు వాళ్ళ అన్నయ్య వస్తున్నారు. ఓహో అలా కోసం చూడాలి, మీ నా కోసం వచ్చేస్తారన్నమాట. అక్కడ కుసుక్కన్నా కనబడదని ఆయనకి వినబడదని నువ్వు కమిట్ అయిపోకురా. అసలే నీ అవుతారో అంతంత మాత్రం. చూడు ఇంట్లో ఇలాంటి అవలక్షణాలు ఉన్నాయని తెలిస్తే వచ్చిన వాళ్ళు వెంటనే పారిపోతారా? కరెక్ట్ మామగారు. అందుకే నేను మాట్లాడేటప్పుడు అటు ఇటు తిరగకుండా నా ఎదురుకుండా కూర్చొని తగలడు, లేకపోతే లుక్ మ్యాచ్ అవదు. సినిమా కట్ చేసేసారు. అవును ఎస్వి రంగారావు గారు కూడా మీతో చాలా బాగుండేవాడు కదా అప్పుడు. ఎస్వి రంగారావు గారు అంటే నేను నర్తనశాల అనే సినిమాకి నేను సహకార దర్శకుడిగా పనిచేశాను. ఆయన అందులో కీచకుడు. ముందే డైలాగ్ అన్ని ఇంటికి పంపించేసేవాళ్ళం ఆ రోజు. ఓకే ఆయన ఇంటితో చూస్తాడో చూడడో తెలియదు కానీ ఇక్కడికి వచ్చిందా పంతులు నన్ను పంతులు అనిపించాడు. ఆయన చదువు సీన్ చదువు సీన్ చదివేవాడు. మళ్ళీ చదివాయా మళ్ళీ వచ్చేదానికి డైలాగ్ ఎంత గ్రహణ శక్తి అంటే 2-3 సార్లు డైలాగ్ ఎంతమంది డైలాగ్ అని వచ్చేది ఆయన నోట్. అందులో భాష పెద్ద భాష అంత సమాసాలు అవి ఉంటాయి నత్తనసాల సినిమా. ఆ పరిచయం తర్వాత ఆయన వేషాలు వేయడం నేను ప్రారంభించాను. వీడియోలో ఇవన్నీ కొంచెం విని నేను ఒక సినిమాలో ఆయనకి దగ్గర ఫ్రెండ్ని ఆయనకి డాక్టర్ని ఒరే ఒరే అని
ఆ రోజు గుండెలు గడగడగడగడ ఆడిపోయాయి. డైరెక్టర్ సాంబశివరావు గారు, ఓకే ఇదేంటంటే ఒరే ఒరే చంపేస్తాడండి నన్ను ఆయన, అడగడు ఒరే ఒరే అంటాడు, తీసేదా మరి వీడు నన్ను ఒరే అంటాడేమో నాకు భయం. అది కొంచెం భయం ఉంటుంది కదా, అక్కడ రంగారావు అక్కడ నేను ఓకే అంటే ఏవా పంతులు చెప్పు డైలాగ్ ఆలోచిస్తా. లేదండి సాంబశివరావు వెళ్ళి ఏదో భయపడుతున్నాడు, భయం ఉందిగా నీకు ఫ్రీగా చేయి అన్నాడు. ఫ్రీగా అది చేయట్లేదండి డబ్బులు ఇస్తున్నారండి అంటే గొల్లుమని నవ్వాడు. నవ్వితే మూడు మారింది, ఓకే మారితే అప్పుడు చెప్పా ఒరే ఒరే చెయ్యి భయపడతాడు ఒరే ఒరే అను ఏంటి అమ్మా వదిలేడు నాన్న ఒరే 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 మళ్ళీ చుట్టముట్టి ఇది నా ఇష్టం చూపించా. ఆ తర్వాత ఇంకా కొన్ని కొన్ని సినిమాల్లో వేశాను, బాగా లైక్ చేసేవారు. భైరవ దీపం సినిమా బిజినెస్ అంతా చేసింది మీరే కదా. ఒక డిస్ట్రిబ్యూటర్ వచ్చి భైరవ దీపం సినిమాలో ప్రభుదేవ పాట ఒకటి ఉంటే బాగుంటుంది అని చెప్పి చెప్పారంట. నిజమేనది? ప్రభుదేవ డాన్స్ పెట్టమన్నాడు. ప్రభుదేవ డాన్స్? ఈ ఏరియాలు కొనేవాళ్ళు ఉంటారు కదండి, ఓకే అతను వచ్చి అప్పుడు ప్రభుదేవ పాపులర్ అదేదో డబ్బింగ్ సినిమా అదే జెంటిల్మెన్ చిక్కుపుక్కు చిక్కుపుక్కు రైలే చిక్కుపుక్కు రైలే పెద్ద పాపులర్ ప్రభుదేవ నుంచి ఆడిందని ప్రభుదేవ ఒక డాన్స్ పెట్టండి నేను కొంటాను, నేను కొంటే మిగతా వాళ్ళు మా వాళ్ళందరూ కొనేస్తారు. భైరవ దీపంలో భైరవ దీపం బాగుంది. ప్రభుదేవ డాన్స్ ఇందులో ఇది లేదండి, కానీ ప్రభుదేవ ఈ సినిమాలో డాన్స్ డైరెక్ట్ చేశాడు. వాళ్ళ నాన్నగారు సుందరం మాకు డాన్స్ మాస్టర్, సుందరం రాకపోతే ప్రభుదేవే చేశాడు అన్ని. ఆ పాట బాలకృష్ణను రోజా వాళ్ళు ఉంటారు అందులో, ఓకే ప్రభుదేవ అవన్నీ డైరెక్ట్ చేశాడు. ఓకే అలా ఉన్నాయండి. ప్రభుదేవ పేరు ఏమిటో వేస్తాం కదా, ప్రభుదేవ డాన్స్ ఎలా పెడతామండి? మాకు అవకాశం లేదండి, వాళ్ళ కోరికలు అలా ఉంటాయి. అది ఉంటే సినిమా ఆడేస్తుందండి. మిగతా అన్ని పోయినట్టేనా బాలకృష్ణ అందరూ? సపోజ్ ఇప్పుడు అతని మాట విని మీరు పెట్టుకుంటే ఏమయ్యేది? పెట్టుకుంటానా? పెట్టుకుంటే ఏమయ్యేది? అది పెట్టి ఉంటానా? ఛాన్స్ ఏది? అక్కడ పెట్టడానికి అవకాశం లేదు కథలో. ఎలా పెడతాం కథలో? కుదరాలి కదా, ఊరికినా పెట్టేసి దాన్ని ఎక్కడ ఎక్కడ అతకాలి? ఓకే అంటే ఏదో వాడు సలహా ఇచ్చాడు, కథ తెలియదు పాడు లేదు రైట్, ఏదో సలహా ఇచ్చాడు అది పెట్టండి నేను కొంటాను డబ్బు పెట్టి, మా వాళ్ళందరూ కూడా కొనేస్తారు మీకు సినిమా. బాబాయ్ అప్పుడు కాలేజ్ డేస్ లో బాగా అఫైర్స్ ఉండేయంట, నిజమేనా? 100 డేస్ అంటే కాలేజ్ డేస్ లో మీకు అప్పట్లో చాలా అఫైర్స్ ఉండేయండి, నిజమేనా అంటున్నా? ఏమిటి వాడు కాకలేస్తున్నారు నాకు అర్థం కదా. కాలేజీ చదువులో ఎవరు వినకండి, మీ కాలేజ్ డేస్ లో ఎక్కువ మంది అమ్మాయిలు లవర్స్ ఉండేవాళ్ళు. మిమ్మల్ని ఎవరు లవ్ చేస్తారా? ఇప్పుడు ఊ అంటే చాలా మంది ఉన్నారు రెడీగా. నాకు ఖాళీ లేదు. నాకు ఖాళీ లేదా? ఓకే కాలేజీ చదవలే నేను, కాలేజీలో చేరబోతుంటే ఉద్యోగం వచ్చింది. ఇంకెందుకు మా అమ్మతో చెప్పా, అమ్మా చదువు ఎందుకమ్మా, ఉద్యోగానికి కదా ఉద్యోగం వచ్చింది వెళ్ళిపోతా. అది ఆ ఉద్యోగం రాకుండా ఉండుంటే ఈ పాటికి ఇద్దరు ముగ్గురు అది సంగతి. బాబా ఇప్పుడు మీకు ఏజ్ ఒక 55 ఉంటాయా? 55 అంటే 55 నాక పొరపాటు, ఇప్పుడు 88 నడుస్తుంది. అందుకే అడిగా. 88 నడుస్తుంది. 88 కానీ నేను నన్ను నడవడం ఇట్లా, నేను నడవడం కొంచెం ఇబ్బంది నాకు. ఏ ఇంకెత్తర ఏమి ఇబ్బంది? ఇంకో 12 కంప్లీట్ చేస్తే 100 సెంచరీ సచిన్ టెండూల్కర్. అంటే అంత ఆశ లేదు. ఏమో భగవంతుడు దేవుడు ఉన్నాడు కదా, ఆయన ఏం చేస్తాడో తెలియదు. ఓకే ఖచ్చితంగా థ్యాంక్ యూ. మంచి ప్రశ్నలు. అవును ఆలీతో జాలీగా అని ఉండేది కదా, అదే మార్చారా ఆ ప్లేస్లో? ఇది ఆ ప్లేస్లో సరదాగా అని పెట్టి సరదాగా. బాగుంది సరదాగా, ఐ వెరీ హ్యాపీ. థ్యాంక్ యూ బాబా, థ్యాంక్ యూ. నా కలిసాం, చాలా సంతోషం. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ ఆడియన్స్, థ్యాంక్ యూ వెరీ మచ్ ఓకే మళ్ళీ వచ్చే వారం ఎపిసోడ్ లో కలుసుకుందాం. టిల్ దెన్ గుడ్ నైట్, శుభరాత్రి, శుభకం. బంగారం బుజ్జి బుజ్జి బంగారం బయ్యారం చల్లుతుంది తిమికారం. ఏంటి అంత టెన్షన్ గా ఉన్నారంటే? టెన్షన్ కి నాకు పడదు. ఓ ఇదేంటి కటింగ్? కటింగ్ పేరేంటి? ఇక్కడ ఇక్కడ ఉండి ఇక్కడ పోతే ఏజ్ వచ్చేసినట్టు, ఇక్కడే ఉండి ఇక్కడ ఇక్కడ పోతే యంగ్ గా ఉంది. అందుకే నేను ఎక్కడ పోగొట్టలో అంత పెంచాను. నేను ఇంకా ఇంగు అది ఏజ్ ఉన్న వాళ్ళకి కాదు, రేంజ్ ఉన్నాయి. ఓహో.